కరోనా వైరస్ తోనే చచ్చిపోతుంటే మిడతల రూపంలో మన దేశానికి మరో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే రాష్ట్రాలకు రాష్ట్రాలు మిడతల దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా మిడతల గుంపు విషయంలో మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. విమానాలకు కూడా మిడతలతో ముప్పు పొంచి ఉందట. విమానాల రాకపోకలను మిడతలు దెబ్బతీసే ప్రమాదం ఉందట. స్వయంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఈ విషయాన్ని వెల్లడించింది. విమానాలు టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు మిడతలు దండు వస్తే సమస్యలు వస్తాయని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. మిడతలు విస్తరించిన ప్రాంతాల్లో విమానం ఎగిరే దిగే సమయాల్లో గాలి వేగాన్ని తెలియజేసే పిటౌట్ ట్యూబ్, ఎయిర్ కండిషనింగ్ పైపులు, ఇంజన్ లో కొన్ని భాగాలు పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా గాలి వేగం విమానం ఎంత ఎత్తులో ఉన్నదో చూపించే పరికరాలు సరిగా పనిచేయకపోవచ్చు. దాంతో మిడతల గుంపు విషయంలో పైలట్లు అప్రమత్తంగా ఉండాలని డీజీసీఏ సూచించింది. మిడతలు గాల్లో కనిపించినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎంత దూరం నుంచి వాటి గమనాన్ని అంచనా వేయాలనే అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. అలాగే మిడతలు వచ్చినప్పుడు అలర్ట్ చేసే బాధ్యతను ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ సిబ్బందికి అప్పగించింది. అయితే మిడతలు రాత్రి వేళల్లో ప్రయాణించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ మీదుగా దేశంలోకి మిడతల దండు తుపాన్లా ప్రవేశించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో మిడతలు విధ్వంసం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాపించి కలవర పెడుతున్నాయి. ఇప్పటికే లక్ష హెక్టార్ల మేర పంటలు, తోటలను రాకాసి మిడతలు నాశనం చేశాయి. వాటిని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. రసాయనాలు పిచికారీ చేయడం, పొగ పెట్టడం, డప్పు చప్పుళ్లతో మిడతలను పారదోలడానికి ట్రై చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ సంస్థ మైక్రాన్ నుంచి 60 ప్రత్యేక స్ప్రేయర్లు తెప్పిస్తోంది. డ్రోన్లను కూడా రంగంలోకి దింపుతోంది.